विविध प्रांताल बेटालियन कानिस्टेबुल भार्यलु कुटुंब सभ्युलु शुक्रवारं पेद्द एत्तुन उदयनिंचि कूडा हैदराबाद चेरुकुनि सेक्रटेरियट वद्द आंदोलन चेपट्टारु तम भर्तलनु कूलील कंटे हीनंगा चूस्तुन्नारनि वाळ्ळतो वेट्टि चाकरी चेस्तुन्नारंट कूडा मंडिपड्डारु ई किदे अंशानिकि संबंधिंचिन पूर्ति समाचारं मा प्रतिनिधि श्रीनिवास अंदिस्तारु श्रीनिवास గుడ్ ఈవినింగ్ పద్మ తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగాను పోలీసు సంబంధించినటువంటి సిబ్బంది రోడ్ మీదకి వచ్చినటువంటి పరిస్థితి గత నెల లోని చూసినట్లయితే 21 పోలీస్ అమరవీర దినోత్సవం సందర్భంగా 12th బెటాలియన్ నల్గొండ జిల్లాకు సంబంధించిన 12th బెటాలియన్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా రోడ్ మీదకి వచ్చి నిరసన చేసినటువంటి పరిస్థితి 12th బెటాలియన్ సంబంధించిన కమాండర్కు నిరసన వ్యక్తం చేసినటువంటి తెలంగాణ పోలీసులు ఒక్కసారిగా రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి ఇదే విషయానికి సంబంధించి ఈ రోజు కూడా తెలంగాణ సెక్రటరీట్ ముందు కూడా తమ కుటుంబాలకు సంబంధించినటువంటి సెలవులు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి రక్షణ చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజలకు కనీసం కుటుంబాలకు రక్షణ లేదంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున సెక్రటరీట్ ముందు ధర్నా చేసినటువంటి పరిస్థితి ఇదే విషయం సంబంధించి పోలీసు సంబంధం ఉన్నత అధికారులకు తెలిపినా కూడా తమ గోడు పట్టించుకోవట్లేరని తెలిసి నల్గొండ బెటాలియన్లో జరిగినటువంటి గొడవ ఇప్పటిదాకా సెక్రటరీట్ ముందు కూడా జరిగినటువంటి పరిస్థితి ఈ విషయాన్ని ధృవీకరించాల్సినటువంటి ఆ పోలీసు ఉన్నత అధికారులు ఎలాంటి విషయం చెప్పకుండా ఒక్కసారి అరెస్ట్ చేయడం కూడా బెటాలియన్ సంబంధించినటువంటి పోలీసు సిబ్బంది కుటుంబాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలోని పెద్ద ఎత్తున వేసినటువంటి పోలీసు ఉన్నత అధికారులకు అనేక విధాల కుటుంబ సభ్యులతో గడపడానికి సెలవులు ఇవ్వకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉందన్నట్టు చూడగా పదే పదే వాళ్ళు నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి మరి లేడు ఎన్ఎల్ లేని విధంగా ఈ విధంగా చెప్పడం వల్ల వారు ఒకసారిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ప్రభుత్వాలు అనేక మందికి సంక్షేమ పథకాలు అనేక మందికి చేస్తున్నారని చెప్పినటువంటి ప్రభుత్వాలు విధి నిర్వహణలో బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ఆ పోలీస్ కుటుంబాలకు కనీసం 15 రోజులకు ఒకసారి సెలవు ఇవ్వాలి దీనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల యొక్క వివరాలకు కూడా వాళ్ళని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి వాళ్ళకు ఇవ్వాలనేది ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నాం అన్నది కూడా కుటుంబ సభ్యులు ఈరోజు సెక్రటరీ ముందు వాళ్ళు మొరపెట్టుకున్నట్టు పెరుస్తున్నటువంటి పరిస్థితి